కనక మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయటం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా. నువ్వు చేయించావు కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పరా అది మరేమో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. అదే ఆపరేషన్ టప్పు కూడేంత వరకు సీరియల్ పొడిగిస్తే సరి. మిగిలింది రేపు చెప్తావు గురు. నిన్ను ఇంత పరుగు ఉన్నావేట్రా. ఎరా నువ్వు మాట చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. ఏయ్ లిరిక్ మార్చుకు. అశోక్ తో చూశానని చెప్తుంటే నేను విన్నాను మేడం. సరే మీరు వెళ్ళండి. ఎవరిని ఎవరు చంపడం చూసా? అశోక్ తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా చెప్పు. చూశాను. ఎక్కడ? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్ప గౌడ్ని చంపటం చూశాను. మేయర్ని చంపడం చూసావా? అశోక్ కదా చంపింది. చెప్పు, కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానం పడ్డారు అశోక్ గారి మీద. ఆయనే చంపారనుకుని. కానీ మేయర్ నన్ను చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు గాని చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. చెప్పండి. అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తున్నా నిజం అండి. Come on, my boy. Come on. Don't be afraid. Come on. Na to chodu gani. Come on. Come with me. It's okay. So, aa roju hotel suit lo mayor ni champina vaadini nu chusa. చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ. కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నావు. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయన్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికి తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్యని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి, ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 అండి. 20000 ఇస్తాను. 20000? కానీ చూసి చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పను సార్, ఒట్టు సార్. డబ్బిస్తారుగా? ఇక్కడిస్తే అందరికీ అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీఏజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు. ఎలా ఉంది నా లిరిక్? లిరిక్కు లిరిక్కు లిరిక్కు. నీ ఉద్యోగం పోతుందిరా? నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం. ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే నేను ఉరి వేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో డే చూడరా, నేను చెప్పేది ఏంటంటే, డే ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను. మళ్ళీ మానేమే నడకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ ఇదిగో. ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్దు అశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను.
ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేం చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేం చేయొద్దు. మా తాతయ్య నేం చేయొ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేయండి వదిలేయండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపడమే అన్యాయం, చింటూను కూడా చంపడం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంకెళ్ళ వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా.